బ్రో 2024 లో ఏ పార్టీ విన్ అవబోతుంది బ్రో ఆంధ్రప్రదేశ్ లో ఆబ్వియస్లీ జగన్ మోహన్ రెడ్డి అది ఎందుకు అంటే అతను ఇంట్రోడ్యూస్ చేసిన స్కీమ్స్ ఎవరికి పేద ప్రజలకు బాగా యూస్ అవుతున్నాయి సో దాని వల్ల ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 2024 ఓకే బ్రదర్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెహికల్ కి ఆపించడం గాని ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ ని డౌన్ ఫాల్ చేయడానికంటే పవన్ కళ్యాణ్ ని చూసి ఏదైనా పార్టీ ఓడిపోతుందనే భయంతో అనుకొని వెహికల్ ఆపేయించినచ్చా అలా ఏం లేదు పవన్ కళ్యాణ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ కు ఉంటది తనకు వచ్చేది వేరే ఉంటది బట్ ఓటింగ్ పరంగా వచ్చేసరికి అంతగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు బట్ మేబీ సార్ ఒకటి కొన్ని సీట్లు అయితే గెలవగలిగే స్కోప్ అయితే ఉంటది జనసేన కూడా టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిపి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా గెలుస్తుంది ఎన్ని పార్టీలు వచ్చి పోటీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు సింగిల్గానే వెళ్తానని సో ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మూడేళ్ల పాలనలో ఈ మూడున్నరేళ్ల పాలనలో జగన్ గారు చేసిన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి బ్రో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన నవరత్నాలు పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి మెయిను అమ్మఒడి ఒకటి నాడు నేడు ప్రోగ్రామ్ హాస్పిటల్స్ రెనోవేషన్ అయితేనేమి ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి సో ఆ విధంగా ప్రతి ఒక్క స్కీమ్ కూడా పేద ప్రజలకు ఉపయోగపడేవే ఉన్నాయి సో ఈ ప్రెజెంట్ బయట జరుగుతున్న కామెంట్స్ ఏంటి అంటే డెవలప్మెంట్ లేదు రోడ్స్ లేవు అది లేవు సో ఆల్రెడీ రోడ్స్ వేయటం స్టార్ట్ చేశారు ఏపీలో మేబీ ఈ వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోవచ్చు మొత్తం కూడా అది కూడా పకడ్బందీగా చేస్తున్నారు రోడ్లు కూడా నార్మల్గా కూడా కాదు మంచి టెక్నాలజీ యూజ్ చేసి స్ట్రాంగ్గా ఉండేటట్టు ఎక్కువ రోజులు రోడ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేటట్లు ప్లాన్ చేసి రోడ్లు వేయటం స్టార్ట్ చేశారు